Back to news. Greater Hyderabad ennikalaku Telugu Tamulla Shankharavam Purincharu. LB Nagarlo TDP ennikala samavesham erpatu chesaru. Greater TDP convener Arvind Kumar Gowd netrutvamlo ee samavesham jarigindi. Vache GHMC ennikallo TDP ontariga poti chestundannaru Arvind Kumar Gowd. Hyderabadlo TDP hayamlo jarigindi abhivruddani ippati varaku TRS chesindemi ledannaru Arvind Kumar Gowd. GHMC ennikallo TDP satta chaatutamannaru ayana. Poorthi vivaralu maa senior correspondent Satyanarayana andistaru. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల నగర మోగరున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు జీహెచ్ఎంసీ పైన తమ పార్టీ జెండా ఎగురవేసేందుకు తాతాలాడుతున్నాయి. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా విస్తృతంగా డివిజన్ల వారీగా మీటింగులు పెడతా ఉంది. దీని గురించి మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ గ్రేటర్ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలు ఎలా వ్యూహం రచించింది? తెలుగుదేశం పార్టీ తరఫున 150 డివిజన్లు ఇండిపెండెంట్ గా నిలబడతా ఉన్నాం. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం ఏ పార్టీతో అలయన్స్ లేకుండా నిలబడాలని ఒక నిర్ణయం చేశాం. దాని తద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి చూస్తే రెండు సిటీల నుంచి మూడో సిటీ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉంది. తర్వాత మేము ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేశాం, శంకరావం పూరించాం నియోజకవర్గం వారీగా. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేశామని చెప్పి టీఆర్ఎస్ చెప్తా ఉంది. ఇప్పటికే ప్రచారాలు, ఓటింగ్లు, అలాగే మెట్రో పిల్లర్ ద్వారా ప్రచారాన్ని ఊరెత్తిస్తుంది. ఏమంటారు అంటే, విశ్వనగరం లేగని మీ విశ్వ సముద్రంగా కనిపించినటువంటి హైదరాబాద్ మనం చూసాము. అంటే కేవలం మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే పరిస్థితి కేసీఆర్ గారికి గత 5 సంవత్సరాలు మీరు ఎన్నో చూశారు. ఇస్తాంబుల్ చేస్తానని, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని, లేకుంటే అక్కడ ఫారెన్ బాయ్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఫారెన్లో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా హైదరాబాద్లో నేను ఈ విధంగా చేస్తా, ఈ జిల్లాని ఈ విధంగా చేస్తా, అట్లా ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. 100 రోజుల ప్రోగ్రాము హైదరాబాద్కు తీసుకున్నారు. ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి సమీక్షలు లేవు. ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ను పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. ఇక్కడ ఏది అభివృద్ధి చేసినా, ఏ కార్నర్కు పోయినా, గ్రేటర్ హైదరాబాద్లో మేము హైటెక్ సిటీ తీసుకున్నా, ఎయిర్పోర్ట్ తీసుకున్నా, రోడ్లు తీసుకున్నా, రింగ్ రోడ్లు తీసుకున్నా, ఏది చేసినా, ఓల్డ్ సిటీలో రోడ్ వైండింగ్ తీసుకున్నా, న్యూ సిటీలో ఏ డెవలప్మెంట్ తీసుకున్నా, అది తెలుగుదేశాలకు సంబంధించి అభ్యర్థులు కూడా లేరు అని చెప్పి తలసాని చెప్తాను. ఇప్పుడు మేము అవన్నీ చూసాము, అవన్నీ చేశాము. కదలిక మేము కదలలేదు కాబట్టి అటు అనిపించిండొచ్చు వారికి. మేము కదిలాము ఈరోజు ఈ ఎల్బీ నగర్లో. పోటీల మీద పోటీలు పడి అభ్యర్థులు వస్తూ ఉన్నారు. దీంతో మాకు అర్థమైంది, తెలుగుదేశం పార్టీ తప్పకుండా వచ్చే గ్రేటర్ హైదరాబాద్లో గట్టి పోటీ ఇస్తుంది, ఎక్కువ స్థానాలు గెలవడానికి ప్రయత్నం చేస్తాం. మల్కాజ్గిరి పార్లమెంట్లో 48 డివిజన్లు ఉన్నాయి. 48 డివిజన్లలో కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తా ఉన్నది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఖచ్చితంగా ఈ 48 డివిజన్లో సుమారుగా 20 నుంచి 25 సీట్లు ఈ డివిజన్లు గెలిపిస్తామని మేము కంకణం కట్టుకొని రాత్రింబాలు పనిచేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలను అందరినీ కూడా కార్యోన్ముఖులను చేస్తూ ఉన్నాం. బూత్ వైజ్ నుంచి కూడా ఒక్కొక్క బూత్ కమిటీలు వేసుకోవడం జరిగింది, డివిజన్ కమిటీలు వేసుకోవడం జరిగింది. ఎల్బీ నగర్లో 11 డివిజన్లు ఉన్నాయి. 11 డివిజన్లో కూడా మొన్న వరదలు ఏదైతే వచ్చినాయో అందులో 5 డివిజన్లు చాలా ప్రాబ్లంలో ఉన్నాయి. ఆ వరదల్లో ఏమి పట్టించుకోకుండా ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకే 10,000 రూపాయలు కాడికి పంచారు. ఇది చాలా అన్యాయం. నిన్నేదో ఎంపీ గారు వచ్చి, రేవంత్ రెడ్డి గారు వచ్చి నిన్న మొదలుపెట్టాడు. వరదలు వచ్చిన రోజు నుంచి ఇప్పుడు దాకా రాలేదు. ఆయన నిన్నేదో ధర్నా చేసి వెళ్ళిపోయాడు. ఇది కాదు, ఈ రెండు పార్టీలు కూడా తెలుగుదేశం ముందు సాటి రావని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు యాంటీ అయ్యిండ్రు ఈ వాళ్ళు చేసే పనుల మీద. ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ముందు తీసుకెళ్తాం. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం హయాంలో, చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి తప్పితే టీఆర్ఎస్ చేసింది ఏమి లేదని చెప్పి తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మెరుగైన స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని టీడీపీ సత్తా ఏంటో నిరూపిస్తామని నాయకులు చెప్తున్నారు. కెమెరా సంతోష్, సత్యనారాయణ, టీవీ5, హైదరాబాద్.